హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మా నేసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అలాగే ఏంటంటే అందరికీ పనికొచ్చే టాపిక్, కంపల్సరీ ఈ సీజన్లో మనం చేయాల్సిన పని అన్నమాట ఇదొకటి. ఎందుకు అంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి రండి. అలాగే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట, అందరికీ ఈజీ టాపిక్, అలాగే క్విక్గా అయిపోతుంది, అలాగే మనకి ఇన్స్టెంట్గా ఒక పెస్టిసైడ్ అనేది చేసుకోబోతున్నాం. అది కూడా చాలా యూజ్ఫుల్ అండి. ఈ సీజన్లో అయితే మనకి ఖచ్చితంగా చేసుకోవాల్సిన లిక్విడ్ అన్నమాట ఇది, లిక్విడ్ పెస్టిసైడ్ అన్నమాట ఇది. తప్పకుండా అందరూ కూడా చేసుకోండి, ఎందుకంటే రాకముందు మనం చేసుకోవాలి, వచ్చిన తర్వాత కూడా మనం చేయాలి దీన్ని. ఎందుకంటే రాకముందు ఎందుకు చేయమంటున్నానంటే, ఎలాగైనా ఈ సీజన్లో మనకి పెస్ట్ పట్టడం సహజం. ఎందుకంటే గోళాలన్నీ తేమగా ఉంటాయి, మొక్కలన్నీ చెమ్మచెమ్మగా ఉంటాయి, సీజన్ అలా ఉంది కాబట్టి చాలా చల్ల చల్లగా ఉంటుంది, కాబట్టి మొక్కలన్నీ కూడా కొంచెం తేమగా ఉంటాయి అన్నమాట. సో ఈ సీజన్లో కంపల్సరీ పెస్ట్ పడుతుంది, కాబట్టి పెస్ట్ రాకముందే దీన్ని మనం స్ప్రే చేసుకుంటే అసలు పెస్టే రానివ్వదు. అలా అని మనం పెస్ట్ వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఆ వీడియో అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి. వచ్చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే దీనికి తయారు చేసుకోవాల్సిన మనకి కొన్ని పదార్థాలు అయితే ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ అయితే మనకు కావాలి. అన్నీ మనకి కిచెన్లో దొరికే ఐటమ్సే. అది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లోని ఇప్పుడు అలోవెరా అనేది పెంచుకుంటున్నారు కదండి, దాంతో జ్యూస్ తాగుతున్నారు, ఫేస్ వాష్కు వాడుతున్నారు, ఫేస్ ప్యాక్కి వాడుతున్నారు, అలాగే హెయిర్ కోసం వాడుతున్నారు కదండి. అలోవెరా అనేది ఒక ప్రొడక్ట్. ఇంకోటి ఏంటంటే నీమ్ లీవ్స్ అండి. ఎవరి దగ్గర నీమ్ లీవ్స్ లేకపోతే వేప నూనె ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నీమ్ లీవ్స్ కంటే వేపాకులకి బదులుగా మనం వేప నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసియండి. ఓకే అండి, ముందుగా ఏంటంటే మన దగ్గర అలోవెరా అనేది కంపల్సరీ, ప్రతి ఒక్కరి ఇంట్లో దీన్ని అనేది పెంచుతున్నారు అన్నమాట. కుండీల్లో కానీ కిందని కానీ ఎక్కడైనా సరే పెంచుతున్నారు, ఇది అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, అలాగే మనకేంటంటే కొంచెం పచ్చిమిర్చి అండి, చూసారు కదా, కొన్ని పచ్చిమిర్చి మనం రెగ్యులర్గా మన ఇంట్లో కిచెన్లో వాడే పచ్చిమిర్చి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి కొన్ని ఆనియన్స్ అండి, ఉల్లిపాయలు తెలుసు కదా, ఉల్లిపాయలు, అలాగే నెక్స్ట్ కొంచెం పసుపు. ఇదిగోండి, మన ఇంట్లో నిత్యం వాడుకుంటాం కర్రీస్లో పసుపు లేనిదే అవ్వదు. అలాగే నెక్స్ట్ నీమ్ లీవ్స్. ఈ నీమ్ లీవ్స్ అంటే వేపాకులు లేకపోతే మీరు ఖచ్చితంగా వేప నూనె అయినా సరే మీరు వాడుకోవాలి, రెండిట్లో ఏదైనా సరే మనం వాడుకోవాలి. లాస్ట్ ఏంటి అంటే మనకి గార్లిక్ అండి, వెల్లుల్లిపాయ అన్నమాట. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది మనం వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకుని ఇవన్నీ కూడా మనం చక్కగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అయితే క్వాంటిటీ అనేది చూడండి, నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వీటి క్వాంటిటీకి ఏంటంటే పెద్ద సైజులో ఉన్న ఒక 6 పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాను. అలా అనేది ఇంత సైజ్ అనేది మనకి అలోవెరా సరిపోతుంది అన్నమాట. ఒక స్పూన్ పసుపు అండి, అలాగే ఒక చిన్న ప్లేట్తోని వేపాకులు అన్నమాట. ఓకే, వేపాకులు లేని పక్షంలోనే మన దగ్గర వేప నూనె ఉన్నది అంటే కంపల్సరీగా మీరు 2 కప్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒకసారి మనం బ్లెండ్ చేసుకుని వద్దాం. వచ్చేయండి, అయితే మనం పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకున్నాం కదండి, మంచి ప్యూరీలా వచ్చింది. ఇదైతే మనకి వాసన కూడా బ్రహ్మాండంగా వస్తుంది, వేపాకు ఇవన్నీ కలిపి ఉన్నాయి కదా, ఆనియన్ ఇవన్నీ కూడా, చూసారు కదండి. ఇలాగ మనకి పేస్ట్ రూపంలో చక్కగా బ్లెండ్ చేసుకున్నాం. దీన్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక క్లాత్ పెట్టండి, క్లాత్ పెట్టి మనం వడపోసుకోవాలి. ఎందుకంటే మనకి ఫిల్టర్స్ ఉంటాయి కదా, స్ప్రే బాటిల్స్కి ఫిల్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ డస్ట్ వెళ్ళిందంటే ఫిల్టర్స్ అన్నీ కూడా పాడైపోతాయి మనకి. సో మనం ఎప్పుడూ కూడా ఇలాంటి ఏదన్నా ఆకు పదార్థాలు ఏమైనా మనం బ్లెండ్ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా మనం స్టెయినర్ కాకుండా క్లాత్తోనే మనం స్టెయిన్ చేసుకుంటే చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాత్ కంటికి పోతాయి అన్నమాట. అదే స్టెయినర్ యూజ్ చేస్తే ఆ చిన్న చిన్న పార్టికల్స్ కూడా వాటర్లోకి వెళ్ళిపోయి మనకు కొంచెం స్ప్రే బాటిల్స్కి ఇబ్బంది అవుతుంది, స్ప్రే బాటిల్ అనేది పాడైపోతుంది అన్నమాట తొందరగా. సో ఇదంతా కూడా మనం క్లాత్ పెట్టి ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం మొత్తం అంతా ఒక కాటన్ క్లాత్లోకి తీసుకుంటే మనకి చక్కగా వాటర్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, మనకి డస్ట్ అనేది అంతా క్లాత్లో ఉండిపోతుంది, అగర వస్తుంది బాగా.
ఇదిగో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. సో ఇలా చూసారు కదండి చక్కగా ఈ వాటర్ని ఏం చేయాలంటే మనం చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్నట్టయితే మనకి కనిపిస్తుంది కదా డస్ట్ పార్టికల్స్ కూడా ఏమి ఉండవండి, చాలా ప్లెయిన్ వాటర్లా వచ్చేస్తుంది. అదే మనం స్టెయినర్తో తీసుకుంటే మటుకు కొంచెం ఇబ్బంది పడాలి, మనం స్ప్రే బాటిల్స్ అన్నీ కూడా కొంచెం పాడైపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ అయితే చూసారు కదండి ఇదంతా కూడా మనకి ఇలా వచ్చింది. అయితే మనం దీన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు, అయితే మనం బయట పెట్టకూడదండి, ఫ్రీజర్లో పెట్టాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓకే కొంచెం అయితే నేను స్టోర్ చేస్తాను. అయితే మనకి వాటర్ అంతా ఇంకా నాకు అందులో ఉంది, అదైతే నేను స్ప్రే చేస్తాను, కాకపోతే ఇది నేను స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకునేటప్పుడు దీంట్లో అయితే మనం సోప్ వాటర్ అనేది యాడ్ చేయకూడదు, అదేంటి అనేది నేను మీకు చెప్తాను. అయితే ఈ బాటిల్లోనే కొంచెం లిక్విడ్ ఉంచాను కదండి, ఇదైతే నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, అందుకే కొంచెం హాఫ్ వరకు తీసాను. మిగతాది ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇది వాడతానమాట మొక్కలకి స్ప్రే చేయడానికి. ఇది ఒక 50 ml అనేది నేను ఉంచానండి ఇందులోని. అయితే ఇది 1 లీటర్ స్ప్రే బాటిల్ కదండి, 1 లీటర్ అనేది వాటర్ నేను ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 50 ml కూడా నేను కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ 50 ml దీన్ని కూడా నేను వేస్తున్నాను. ఒకసారి చూడండి 50 ml పెస్టిసైడ్ అన్నమాట ఇది, ఇవ్వండి ఇందులో కలిపేశాను. సో అయితే మనం దీంట్లో వేసుకున్నాం కదండి. అయితే మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం అయితే ఇంకొకటి ఉంది, ఈ లిక్విడ్ వాష్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం దీనికి యాడ్ చేసుకోవాలి. ఏదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఏదైతే మనం దాచుకుంటాం అనుకున్నామో దానికి మట్టుకు ఇది అసలు యూజ్ చేయకండి. ఇన్స్టెంట్గా మనం ఈరోజు ఇప్పుడు స్ప్రే చేసుకుందాం అనేటప్పుడే ఈ లిక్విడ్ని 1 లీటర్ వాటర్కి 50 ml చెప్పిన ఆ లిక్విడ్ కలుపుకొని, అంటే ఆ పెస్టిసైడ్ అనేది ఇందులో కలుపుకొని దీంట్లో ఒక 2 డ్రాప్స్. ఓకే ఎందుకంటే అది వేసాము పెస్టిసైడ్కి మంచిగా యూజ్ అవుతుందండి అది. అది ఏంటంటే పురుగు ఏమన్నా ఉన్నా గుడ్లు ఏమైనా ఉన్నా వెంటనే జారిపోతుంది అన్నమాట. వేసిన వెంటనే మనం ఒకసారి షేక్ చేసుకోవాలి. సో ఇలాగ మనం షేక్ చేసుకున్న తర్వాత మన మొక్కలకి హ్యాపీగా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి మిల్లీబగ్స్కి పని చేస్తుంది, నెక్స్ట్ ఏంటంటే వైట్ ఫ్లైస్ ఉంటాయి, అలాగే గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి, చిన్న చిన్న క్యాటర్పిల్లర్స్ చిన్న చిన్న గుడ్లు పెట్టేస్తూ ఉంటాయండి. నెక్స్ట్ క్యాబేజ్ వామ్స్ ఉంటాయి కదా, వాటిలు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇది. అలాగే మనకి రోజ్ వామ్స్ కూడా ఇది బాగా పనిచేస్తుందండి. చక్కగా మీరు యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, అలానే మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకొని వెంటనే కూడా చేసుకోవచ్చు. సో అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా స్ప్రే చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను, వచ్చేయండి. మనం కంట్రోల్ చేసుకోవాలండి, రాకముందే దీన్ని అనేది స్ప్రే చేసుకోవాలి. ఓకే ఇలా నీట్గా అన్ని మొక్కలకి మనం స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి వర్షాలు పడుతున్నాయి కదండి, వర్షాలు పడేటప్పుడు మటుకు ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఎటువంటి పెస్టిసైడ్ కానీ మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి గెత్తాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. వర్షం తగ్గిన 2 రోజుల తర్వాత మీరు ఇలాంటివి ఏమైనా చేసుకోండి. ఓకేనా, అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పెస్టిసైడ్తో పాటు మనం దష్పర్ని చేసుకున్నాం కదండి మొన్న, రీసెంట్ వీడియోస్లో ఉంటాయన్నమాట, కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి. సో దష్పర్ని కూడా దీనికి మంచిగా యూజ్ అవుతుంది, మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం అలా దష్పర్ని కానీ ఇలాంటి ఇంట్లో తయారు చేసుకున్న పెస్టిసైడ్స్తోనే మనం గొంగళి పురుగుల్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. చక్కగా అది ఏంటంటే మనం స్ప్రే అనేది ఎక్కువ ఉంటే వారానికి 2 సార్లు అన్న కంపల్సరీ చేసుకుంటే చక్కగా అవి తొలగించుకోవచ్చు అన్నమాట. గొంగళి పురుగులు లేకపోతే మటుకు మన మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. ఈ కాలం అయితే సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనం కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఓకే సో మనందరికీ గొంగళి పురుగు చూస్తూ ఉంటే అదొకలాంటి ఫీలింగ్ కదండి, ఒకలాంటి ఇరిటేషన్ అనమాట. నాకైతే చాలా భయం, అసలు దాని ఫర్ చూస్తేనే నాకు అదొకలా అయిపోతుంది. పిల్లలు ఒక్కొక్కసారి చూపించి జడిపిస్తూ ఉంటారు, అయితే అక్కడి నుంచి నేను స్కిప్ అయిపోతాను లేదంటే పరిగెట్టి కిందకు వచ్చేస్తాను, అంత భయం అనమాట. సో అయితే సీజన్తో పాటు ఇవి కూడా వస్తుంటాయి కాబట్టి మనం దీన్ని అరికట్టుకునే ప్రయత్నంలోనే ఇలాంటి చిన్న చిన్న పెస్టిసైడ్,
మన ఇంట్లో దొరికిన వస్తువులతో చేసుకోవచ్చు అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, అయితే మంచి ఈ సీజన్లోని మంచి పెస్టిసైడ్ అయితే మనం రెడీ చేసుకున్నాం. ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా స్ప్రే చేసుకోవాలో చూసాం కదండి. తప్పకుండా ఇది మీకు ఈ దొరికిన వస్తువులతోని చేసి పెట్టుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మనకి క్రీపర్స్ అని చిన్న చిన్న ఆకుకూరలు వేసుకుంటాం కదండి, దానికి కూడా కన్నాలు పడిపోతుంటాయి, అప్పుడు కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి హాని ఉండదండి, ఎందుకంటే మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి, అన్ని ఇంట్లో వస్తువులతో మనం వాడుకుంటున్నాం కాబట్టి. అయితే మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి, ఇది పురుగులు రాకుండా అరికడుతుంది. ఈ పెస్ట్ పట్టిన తర్వాత కూడా ఇది మంచిగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో తప్పకుండా ఫ్రెండ్స్ మీ ఇంట్లో రెడీ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు మంచి యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఓకే, సో అయితే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటానండి, మరి ఉంటాను. సమస్తలోక సుఖిన భవంతు.